గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సమీక్ష నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రణాళిక రూపొందించేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ఎక్కడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందనే అంశాలపై దృష్టి సారించారు. ట్రాఫిక్ నియంత్రణ నిబంధనలకు లోబడి తగిన నిర్ణయాలు తీసుకుంటామంటున్న కమిషనర్ రొనాల్డ్ రోస్తో మా ప్రతినిధి సత్యరాజు ఫేస్ టు ఫేస్. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న రివ్యూ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ కూడా ఈరోజు పొద్దున్నే వివిధ ప్రాంతాల పర్యటిస్తూ జూబ్లీ చెక్ పాయింట్ వైపు వచ్చారు. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంశాలు ఆయనకి తెలుసుకున్నాం. సార్, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రివ్యూ చేయడం జరిగింది. మొత్తం జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మరియు మూడు కమిషనరేట్స్ అన్నీ కూడా కలుపుకొని కమిషనర్స్తో డీసీపీస్ అందరితో రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ పెయిన్ పాయింట్స్ ఉన్నాయో, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఆల్రెడీ పోలీస్ వాళ్ళు గుర్తించడం జరిగినాయి. దానికి సంబంధించిన జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, లేకపోతే ఫ్రీ లెఫ్ట్స్ కానీ, అండర్ పాసెస్ కావాలంటే అవి, ఫ్లైఓవర్స్, గ్రేడ్ సెపరేటర్స్, ఇవన్నీ మీద కూడా ఒక దీర్ఘంగా ప్రణాళిక తయారు చేసుకుని తీసుకురమ్మని చెప్పడం జరిగినాయి. దాని మనకే ఇవాళ నేను, సిపి గారు, మొత్తం మిగతా అధికారులందరూ కూడా ముఖ్యమైన జంక్షన్స్ సందర్శనం జరిగినాయి. దీనికి సంబంధించిన నివేదిక కూడా ఇమీడియట్గా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అని తయారు చేసుకుని సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కొన్ని జంక్షన్లో మన జీహెచ్ఎం సంబంధించిన డబ్బాలు కావచ్చు, అల్పాహారాలు కావచ్చు, టిఫిన్ బండ్లు కావచ్చు, లంచ్ బండ్లు కావచ్చు, అవి ఎక్కువ ఉన్నాయి, వాటిని ఏం చేస్తారండి? అంటే సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ స్ట్రీట్ వెంటర్స్ కానీ, ఈ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు కానీ దాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకని సపరేట్గా స్థలం ఏమైనా ఉంటే అది కేటాయించిన తర్వాతనే చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆ ప్లాన్లోనే దీన్ని కూడా ఇంటగ్రేట్ చేసుకుని చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి గంటకి 500 నుంచి 1000 వాహనాలు వచ్చే రూట్ ఒకటి ఉంది, 1000 నుంచి 3000 వెళ్ళే వాహనాలు వెళ్ళే ఇంకో రూట్ ఉంది. దేనిపైన ఎక్కువ దృష్టి సారించారు? అంటే మనకు ఆల్రెడీ ట్రాఫిక్ స్టడీ అనేది ఆల్రెడీ స్టడీ చేసి పెట్టడం జరిగినాయి. ఇవి కాకుండా కన్సల్టెంట్ ద్వారా కూడా మొత్తం ట్రాఫిక్ స్టడీ చేసి ఆ జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయమని కూడా సీఎం గారు చెప్పడం జరిగినాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాత్రలు కావచ్చు, ఇతర ఫ్లైఓవర్లు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చారు, అది జీఎస్టీ ఏదైతే ఉందో, గ్రీన్ క్రికెట్ ట్రిబ్యునల్ అయితే వాయిదా వేసింది, కోర్టులో కేసు వేసింది, దానివల్ల వాయిదా పడింది, అదేమైనా కదిపే అవకాశం ఉందా? ఏదంటే చేస్తే కూడా మన నిబంధన లోపలనే చేయాలి, ఏ చేస్తే కూడా మన నిబంధన లోపలనే చేస్తాం. ఖచ్చితంగా ఇది కమిషనర్ చెప్తున్నారు, జనసమర్థమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ట్రాఫిక్ను ఇది చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏమైతే సలహాలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా పాటిస్తామని చెప్తున్నారు. కేబార్ పార్క్ చుట్టూ ఖచ్చితంగా ప్రచారం పాడవకుండా నిబంధనలు లోబడి అన్ని పనులు చేస్తామని చెప్తున్నారు. కెమెరా కృష్ణ.